ఇక విజయవాడ దుర్గగుడి ఈవో మీడియా తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే దేవాదాయ శాఖ మాచలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగానే ఆరోగ్య శాఖ వారు రాష్ట్ర మరి దేవాదాయకి సంబంధించినటువంటి కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇంకా సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇంకా జిల్లాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఒక యంత్రంగం వీళ్ళందరూ కూడా సమాలోచనలు చేసి దేవాలయాల్లో మరల భక్తులు రాకని అనుమతించి భక్తులకి అమ్మవారి దర్శనం చేయించాలని చెప్పినటువంటి తలపుతో కొన్ని నిబంధనలతో కూడుకున్నటువంటి మార్గదర్శకత్వాలు ఇచ్చి ఆ మార్గదర్శకత్వాలు అన్నీ కూడా పూర్తిగా భక్తులు పాటించే విధంగా వచ్చినటువంటి భక్తులకి ఆలయ ప్రాంగణం నుంచి మరి లోనకి వచ్చిన కారణండి మరలా తిరిగి వెళ్ళే వరకు కూడా కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏ రకంగా కూడా ఇక్కడ తీసుకోవాలని చెప్పినటువంటి అంశాల మీద కూడా మరి ప్రభుత్వపరమైనటువంటి మార్గదర్శకత్వాలు ఇవ్వడం జరిగింది. ముందుగా భక్తులు మేము కోరేది ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి ఐడీ ప్రూఫ్ కార్డు ఏదో ఒకటి ఫోటో ఐడీ కార్డు తీసుకొని రావాలని అలాగే వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా మరి ముఖానికి యొక్క ముక్కుకి నోటికి మాస్క్ ధరించాలని చెప్పి అలాగే జలుబు మరి జ్వరము దగ్గు ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు రాకుండా ఉండాలని చెప్పి వాటితో పాటుగా 65 సంవత్సరాలు పైబడినటువంటి వయసు కలిగినటువంటి వారు 10 సంవత్సరాలు లోపునటువంటి పిల్లలు గర్భిణీ స్త్రీలు కూడా మరి దర్శనానికి రాకుండా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేయమని కూడా మరి మార్గదర్శకాలు ఇచ్చి భక్తులకు మీ ద్వారా ఈ యొక్క 3 తరగతులకు సంబంధించినటువంటి 65 ఏళ్ళు వృద్ధులు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు గర్భిణీ స్త్రీలు కూడా రాకుండా ఉండడం ఎంతైనా ఉత్తమం అని చెప్పి వారికి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే భక్తులు కాళ్ళు చేతులు కడుక్కొని ఈ కనకదుర్గ నగర్లో ఏదైతే మన ఈ క్యూ లైన్లోకి వారు వస్తారో వారికి అక్కడ వాటర్ కూడా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కూడా ఏదో ఏర్పాట్లు చేయడం కూడా అధికారులు దాన్ని చూస్తూ ఉన్నారు. ఆ రకంగా మరి చూసుకొని కనకదుర్గ నగర్లో గల మహామండపం ద్వారా భక్తుల్ని దర్శనమునకు అనుమతించడం జరుగుతుంది. దర్శనం అయిన తర్వాత శివాలయం ముందు నుంచి మెట్ల మార్గంలో ప్రసాదాలు కౌంటర్ దగ్గర దిగేదానికి కావాల్సినటువంటిది మరి ఒక సైడు వచ్చేది ఒక సైడ్ వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఒక దారిలు కూడా చూడటం మరి గుర్తించడం జరిగింది. ఆ రకంగానే ఫ్రీ దర్శనం కానీ 100 రూపాయల దర్శనం కానీ ఏ దర్శనం అయినప్పటికీ కూడా ఆన్లైన్లో ఖచ్చితంగా బుక్ చేసుకొని టైం స్లాట్లు తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆ రకంగా చేయలేనటువంటి వారు తీసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉంటే శృంగేరి పీఠం దగ్గర అర్జున వీధిలో అక్కడ ఈ టికెట్ ఇచ్చేటువంటి బుకింగ్ కౌంటర్లు కూడా మరి దేవస్థానం తరపు నుంచి హ్యాండ్ ఓవర్ చేయడం అది ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటిని కూడా భక్తులు వినియోగించుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని జాగ్రత్తలతో కూడుకున్నటువంటి యొక్క దర్శనాలు చేయడం ద్వారా ఏ రకమైనటువంటి వైరస్ భక్తుల నుంచి ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి కానీ ఆ రకంగానే సిబ్బందికి కూడా కావాల్సినటువంటి మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా నిన్న చెప్పడం జరిగింది. భక్తులు కూడా ఏ రకమైనటువంటి చిన్నపాటి అనారోగ్యం కూడా సెలవు పెట్టి లీవ్ తీసుకోమని కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బందిని పూర్తిగా అన్ని రకాలుగా కూడా పరీక్షలు జరిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మీ ద్వారా మేము ఏదైతే మార్గదర్శకత్వంలోనే నా తర్వాత ఈవో గారు మాట్లాడతారు ఇవన్నీ కూడా ప్రజల్లోకి పూర్తిగా మీ ద్వారా పిన్ టు పిన్ వెళ్ళి ప్రజలు
అవగాహన కలిగే రీతిలో మీరు కూడా సహకరించాలని చెప్పి ఆ రకంగానే వచ్చినటువంటి భక్తులందరినీ కూడా పూర్తిగా మేము సక్రంగా వారికి మా సరైనటువంటి రీతిలో మరి దర్శనాలు చేయించేటువంటి భాగ్యాన్ని మీ ఇక్కడ అమ్మవారు కృపకి వారి పాత్రలు అయ్యే దిశగా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ 300 రూపాయల టికెట్ అనేటువంటిది కూడా రద్దు చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అంతరాలయ దర్శనాలు అనేటువంటి ఖచ్చితంగా అది ఆపడం జరిగింది. అలాగే శతగోపురాలు ఉండవు, తీర్థాలు ఉండవు, తీర్థం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. దానికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క నిత్యాన్నదానం ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక దాని ద్వారా ఆ యొక్క ట్రస్ట్ ద్వారా ప్రసాదాలు తయారు చేసి ప్యాకెట్ ద్వారా భక్తులకు ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా మరి ఈ ప్రభుత్వం మార్గదర్శకత్వంలో భాగంగా ఆ రకంగానే అధికారులు, దేవాలయ అధికారులు, పాలక మండలి సభ్యులు మీ అందరం కూడా పూర్తిగా ఒక ఆలోచన చేసి అన్నీ కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క ఈవో గారు మరి మా ప్రధాన అర్చకులు స్థానాచార్యులు గారు మాట్లాడిన తర్వాత ఫస్ట్ బుకింగ్ అనేటువంటిది అది ఇక్కడ మా మంత్రి గారు పైన ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారు వచ్చి ఓపెన్ చేస్తారని దాన్ని కూడా మీరు దయచేసి కవర్ చేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ఈ ఆన్లైన్ టికెట్లు తీసుకొని రావడం ఎంతైనా అవసరం అని చెప్పి అనేటువంటిది భక్తులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బస్సులు, లిఫ్ట్లు ప్రస్తుతానికి నడిపే పరిస్థితి లేదు. ర్యాంప్ ద్వారా పైకి ఎక్కడం, అట్లాగే శివాలయం మార్గం నుంచి కిందకి దిగడం ఈ రెండు జరుగుతూ ఉన్నాయి తప్ప ఘాట్ రోడ్లో లేదు. ఘాట్ రోడ్లు లేదు, అన్నీ కనకదుర్గ నగర్ నుంచి ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి మళ్ళీ పైనుండి కింద దిగాలి. ఘాట్ రోడ్ లేదు. శ్రీ కనకదుర్గాయ నమః. గత మార్చి నెల 20 తారీఖు నుంచి అమ్మవారి దర్శనానికి భక్తుల్ని అనుమతించకుండా కేవలం అమ్మవారు జరిగే కార్యక్రమాలు, పరోక్ష పూజలు అన్నీ కూడా మా అర్చక స్వాములు, వేద పండితుల ద్వారా ఏకాంతంగా కూడా అన్నీ నిర్వహించడం జరుగుతుంది. అయితే రేపు 10వ తారీఖు నుంచి భక్తులకి ప్రభుత్వం వారు నిర్దేశించిన గైడ్లైన్స్ ప్రకారంగా వారు ఇచ్చిన సూచనల మేరకు, మా ఎండమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సూచనల మేరకు 10వ తారీఖు ఉదయం 6:30 నుంచి మేము టైం స్లాట్ స్టార్ట్ చేస్తున్నాము. రేపు మధ్యాహ్నం 11:30కి దేవస్థాన స్టాఫ్ వీళ్ళందరితోటి ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపు ఎల్లుండి 2 రోజులు ట్రయల్ రన్ నిర్వహించి లోటుపాట్లు ఏమైనా ఉంటే సెట్ చేసుకొని 10వ తారీఖు మార్నింగ్ 6:30కి టైం స్లాట్ ఉంటే దర్శనానికి కూడా రావాలి. అయితే దర్శనానికి వచ్చే ప్రతి భక్తులు కూడా ధర్మదర్శనం కావచ్చు, విఐపీలు కావచ్చు, 100 రూపాయల టికెట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఆన్లైన్లో టికెట్ తీసుకుంటేనే ఈ కనకదుర్గ నగర్లో మిమ్మల్ని అలౌ చేస్తారు. ఆ టికెట్తో పాటు మీ ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ ఇంకేదైనా సరే పాన్ కార్డు కానీ ఏదైనా సరే తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకొని రావాల్సిందే. టైం స్లాట్ లేకుండా దర్శనానికి కుదరదు, ఎందుకంటే 1 గంటకి 300 మందిని మాత్రమే మేము దర్శనానికి అనుమతిస్తున్నాము. ఒక లైన్లో మనకు 2 లైన్లు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నాము. 1 గంటకు 600, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 గంటల సేపు ఆ దర్శనాలు ఉంటాయి. అంటే రోజుకు ఒక 6,000 మంది మాత్రమే దర్శనానికి మాత్రం అనుమతిస్తాము. కాబట్టి భక్తులు గమనించి ఆ టైం స్లాట్ ప్రకారంగానే 15 మినిట్స్ బిఫోర్గా మీరు మాకు మహామండపానికి చేరుకున్నట్లయితే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు. దర్శనానికి అనుమతించే ముందే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, టెంపరేచర్ నార్మల్గా ఉన్నవారినే లోపలికి అనుమతిస్తారు. మా స్టాఫ్ అక్కడ ఉండి మీ టెంపరేచర్ కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా ఫేస్ మాస్క్ ఉండాలి, హ్యాండ్ గ్లౌజెస్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లలు 10 సంవత్సరాల్లో పిల్లలు రాకూడదు, 65 సంవత్సరాలు పైబడిన వారు కూడా రాకూడదు, గర్భిణీ స్త్రీలు కానీ వికలాంగులు కానీ. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి లిఫ్ట్ కానీ బస్సు సౌకర్యం కానీ లేదు. ఆరోగ్యవంతంగా ఉండి ఆ క్యూ మార్గంగా ఉండే వెళ్ళే వాళ్ళు మాత్రం దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది కొంతకాలం చూసిన తర్వాత ప్రభుత్వం వారు మళ్ళా ఏవైనా సడలింపులు ఇచ్చినట్లయితే దాని ప్రకారంగా కూడా మేము చేయడం జరుగుతుంది. కాబట్టి దర్శనం చేసుకొచ్చిన తర్వాత లోపల చటారి అట్లాంటివన్నీ ఉండవు. కాబట్టి దర్శనం చేసుకుని మీరు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మా దేవస్థానం అన్నదాన ట్రస్ట్ ద్వారా పులిహోర దద్దోజనం రాయబార మండపం నుంచి మీరు కింది దిగే మార్గం గుండా, అంటే శివాలయం ద్వారా వెళ్ళిపోవాలి. ఎందుకంటే గైడ్లైన్స్ ప్రకారంగా ఎలా ఉందంటే
ఒక మార్గం గుండా వచ్చి ఒక మార్గం గుండా వెళ్ళాలి. అందుకని మహామండపం ద్వారా మాత్రమే మేము ప్రిఫర్ చేస్తున్నాము. మహామండపం ద్వారా మేము మార్కింగ్ ఇచ్చిన ద్వారా మాత్రమే ఆ లైన్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు. అదేవిధంగా కిందికి దిగి పూర్తిగా వెళ్ళేటప్పుడు అక్కడ పులిహోర దద్దోజనం అనేది మీకు అమ్మవారి ప్రసాదము మా సిబ్బంది అర్చక స్వాముల ద్వారా మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి గమనించాల్సిందిగా కోరుతున్నాము. అయితే ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని మేము అన్ని మార్కింగ్లో ప్రతి చోట కూడా 6 ఫీట్ డిస్టెన్స్ ఉండే విధంగా ఏర్పాటు చేశాము. మీరు వచ్చే వాళ్ళు కూడా ఒకళ్ళని ఒకళ్ళు తగలకుండా